హలో ఆల్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ నేడే వినండి. ఈ వీక్ మేము కవర్ చేస్తున్న మూవీ అయితే చంద్రశేఖర్ యేలేటి డెబ్యూ మూవీ. ఈ మూవీ 2003 రిలీజ్ అయింది. అండర్ వరల్డ్ క్రిమినల్స్, హైజాకింగ్, బంచ్ ఆఫ్ థీమ్స్, థ్రిల్లర్, ప్రైమరీ జానర్ థ్రిల్లర్. ప్రొడ్యూస్ బై జస్ట్ ఎల్లో గంగరాజ్ గున్నం, రిటర్న్ బై చంద్రశేఖర్ యేలేటి, స్టారింగ్ పవన్ మల్హోత్రా, మోహిత్ చడ్డా, శశాంక్, సింధు తొలాని, శివాజీ రాజా, అశోక్ కుమార్, హర్షవర్ధన్. మ్యూజిక్ బై కళ్యాణి మలిక్, రాసింది సిరిమల్ల సీతారామ శాస్త్రి, ఒకటే పాట లిరిక్స్, పాడింది కిరవాణి. రిలీజ్ అయింది April 11, 2003. ఎవరు అంటే హంగామా లేకుండా రిలీజ్ అయింది, హంగామా లేకుండా హిట్ అయిపోయింది. సో చాలా పాత మూవీ, ఐ థింక్ విల్ ఆల్ హ్యావ్ సమ్ నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద టాక్ అబౌట్. సో ఇట్ వాస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ లిజనర్స్ సజెస్ట్ చేసిన మూవీ ఇది మాకు. సో షౌట్ అవుట్ టు యూ. ఓకే, నేను స్టార్ట్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్. నాకు ఈ ఇంగ్లీష్ మూవీస్, లైక్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా, హిందీ మూవీస్ కూడా ఎక్కువ ఎక్స్పోజర్ లేకుండా జస్ట్ తెలుగు మూవీస్ చూసే టైంలో ఈ మూవీ చూసా. సో ఐ డోంట్ నో, ఎఫిలిం బై అరవింద్ దీని తర్వాత వచ్చింది అనుకుంటా, బట్ చూసిన వాటిలలో ఈ మూవీ నేను సెకండ్ షో సుదర్శన్ 70mm వెళ్ళి చూశాను. థియేటర్ ఆల్మోస్ట్ 1/4 ఫుల్ ఉండింది, మిగతా అంతా ఖాళీ ఉండింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. యూజువలీ సెకండ్ షోకి వెళ్తే నిద్రపోవడానికి రెడీ అయ్యేళ్తాను. టాక్ వినే వెళ్ళాము ఈ సినిమాకి, బట్ అబ్సల్యూట్లీ లవ్ ద మూవీ. అంటే ఈ సినిమా చూసేంత వరకు నేను తెలుగు సినిమాలో ఇలాంటి సినిమా చూడలే, అంటే అట్లీస్ట్ థియేటర్కి వెళ్ళి చూడలే అనుకోకుండా. అనగనగా ఒక రోజు రాములు వర్మ సినిమాస్ అలా కొన్ని డిఫరెంట్ ఉండేవేమో కానీ టీవీలో వచ్చేవి. అబ్సల్యూట్లీ లవ్ ద మూవీ. యాక్చువల్లీ సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్, లేకపోతే మాకు గుర్తుడు వచ్చేది కాదు. ఇట్ వెరీ పోర్టబుల్ మూవీ. సో Yeah, so the person who suggested it was Krishna Kothuri, so thank you for the suggestion. Yeah, cinema nagoda, so and rewatch esaka some views changed obviously, kani historically speaking ante appudu ela anukunnanu ante it is mind blowing anukunnanu aa cinema chusinappudu, endukante I think naadi kuda similar lines of Sandeep in the sense appadiki nenu pedda English cinemalu em chudaledu, Hindi cinemalu kuda pedda takkuve chuttam, chuste Telugu cinemalu chusalam adi hall lo. And even Ram Gopal Varma cinemalu ante anaganga ok roju avani hall lo manam chuse age kadu. So this is one of the first movies where oka indie type movie, that was the first time we saw in Telugu indie movie lantidi, and with only one song in a movie ani so and with all the characters manaki telsin vallu, in the sense aa show enti vallu amrutam lo unna characters andaru untaru literally, and except Gundu and Mantra, just yellow production, yeah, valle production. And so so vallandaru teliyadam valla vallanu okka sari chudam, it's a very indie feel unna movie, and I was blown away first time chusinappudu matram. It's really really good anpinchindi first appadiki. Obviously rewatch chesinappudu ninna I felt konni things were not up to ippudu ela aalochistunna mana cinema gurinchi anedi, but still a nostalgia factor valla I would say it's a really really good watch. From any ante oka thriller laga chusukunna it's very good. Exactly same opinion. Naaku meeku ela anipinchindi naaku kuda adane anipinchindi. Ante as a kid manaki itla naluguru friends undi, oka hero, oka lead character lekunda naluguru friends undi, asal songs lekunda elanti emi lekunda first time alanti movie chuttam. And probably naaku telisi summer holidays lo release ayindi, April antunnadu kabatti definitely sure summer holidays lo unchiga school ayipoyin tarvata exams ayipoyin tarvata ellinattunna ee movie ki. So it was like amazing, asal it was too good. And inkokati enti ante I used to watch Amrutam every weekend, అది నేను రెగ్యులర్. సో నాకు అడ్జస్ట్ ఇయర్లో మైండ్లో బాగా గుర్తుంది, అండ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయిడ్ ఇట్. అండ్ తర్వాత టీవీలో వచ్చినప్పుడు, తర్వాత సీడీ రిలీజ్ అయినప్పుడు వెళ్ళి సీడీ తెచ్చుకొని అలా చాలాసార్లు చూశాను మూవీని. మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పాడ్ కోసం నిన్న మళ్ళీ రివిజన్ చేసుకున్నా, అండ్ నాకు ఏమాత్రం లైక్ అంటే యాజ్ యూ సెడ్ నీకు మనకి కొన్ని లూప్ హోల్స్ లాజిక్ లాంటివన్నీ ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి, కానీ బట్ స్టిల్ ఫర్ ఇట్స్ టైమ్ ఐ థింక్ ఇట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్ మూవీ. ఐ యాక్చువల్లీ అజ్ ఇన్ లైక్ ఐ థింక్ అందరికీ ఒకటే వ్యూ ఉన్నట్టుంది ఆ సినిమా వచ్చినప్పుడు, అంటే ఆ ట్విస్ట్ ఉండడము, అందరూ ఆ టైంలో చూసిన వాళ్ళందరూ కొద్దిగా వావన్ మైండ్ బ్లో అయిన వాళ్ళు, వాళ్ళందరూ యాక్టింగ్, ఆ ఫార్మాట్, ఆ ఇండీ మూవీ ఫార్మాట్ వచ్చి ఇచ్చేయడం, ఆల్మోస్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇది ఒక కొత్త ఎరా ఆఫ్ సినిమా వస్తుంది ఈ సినిమాతో అన్న ఇది.
ప్లస్ నాకు అప్పుడు యాక్చువల్లీ ఇంకొకటి ఏంటి గుర్తుందంటే ఐ ఫెల్ట్ ఈవెన్ విత్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ అందరూ దాంతో అలా అలా ఫీల్ అయ్యారు అని. ఎందుకంటే ఐ రిమెంబర్ కొన్ని సక్సెస్ మీట్స్ ఏదో ఇంటర్వ్యూ అదంతా స్పెసిఫిక్గా ఏంటంటే గుర్తుంది అందరూ వచ్చి అసలు నేను కూడా ఇదే అనుకున్నాను, అంటే చిరంజీవి నాగార్జున ఇలాంటి వాళ్ళు వచ్చి కూడా నేను ఇదే అనుకున్నాను ట్విస్ట్, అసలు ఆ ట్విస్ట్ అదని తెలియగానే నేను చాలా షాక్ అయ్యాను ఇది అంతా చెప్పడం నాకు గుర్తుంది అప్పుడు. సో ఆ ఏజ్కి దీనికి ఇట్ వాజ్ అ గ్రేట్ మూవీ. అది అంటే ఈ మూవీ యొక్క యునీక్, అంటే యునీక్ అన్నాను, ఇండీ మూవీస్కి ఒక సెక్షన్ నుంచి అప్రిసియేషన్ వస్తే బాగుంటుంది. ఈ సినిమాకి యూనివర్సల్ అప్రిసియేషన్, ఇట్స్ లైక్ క్లాస్ మాస్ ఏ సెంటర్ బి సెంటర్ లేదా హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్ లేదా డమ్ డౌన్ పీపుల్ అట్లా ఏమి లేకుండా ఫ్రమ్ ఏ టు జీ ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ద మూవీ. ఐ థింక్ ఇండీ మూవీలో అంటే మనం నేను ఇందాక అన్నట్టు మనందరం ఇండీ మూవీ అంటున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఇది ఫస్ట్ ఇండీ మూవీ అని, ఇట్స్ ద ఫస్ట్ ఇండీ మూవీ విచ్ వాజ్ అంటే ఒక డిఫరెంట్ జానర్లో తీసిన వాళ్ళలో ఫస్ట్ ఒక వన్ ఆఫ్ ద ఫస్ట్ అనుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇండీ మూవీస్ వచ్చేవి, ఇండీ మూవీస్ అనేది స్మాల్ ప్రొడ్యూసర్ చిన్న సినిమాలు తీయడం, బట్ వాళ్ళు కూడా ప్రిడామినెంట్లీ ఒక కమర్షియల్ లైన్ తీసుకోవడం ఆర్ కమర్షియల్ మూవీ లాగా లైన్ తీసుకొని చేయడం ఉండేది. లైక్ అప్పుడు కూడా ఒక హీరో హీరోయిన్ సాంగ్స్ ఇలా, బట్ ఐ థింక్ ఇన్ దాట్ సెన్స్ దిస్ మూవీ ఈజ్ మార్కెట్లీ డిఫరెంట్. అంటే ఒక ఇండీ మూవీ అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్లీ చేంజింగ్ వాట్ ద పర్సెప్షన్ ఆఫ్ తెలుగు సినిమా అనేది ఉండింది. సో ఐ డోంట్ వాంట్ జస్ట్ షూ హాన్ దట్ ఓన్లీ వీళ్ళే చేశారు ఇండీ మూవీ అని కాదు, ఆబ్వియస్గా ముందు కూడా చాలా ఇండీ మూవీస్ వచ్చినాయి, బట్ దిస్ ఈస్ జస్ట్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్ దట్ ఒక ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరీ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫైయింగ్ నలుగురు మంది ఐదుగురు పీపుల్ ఉండడం, దర్స్ నో సింగిల్ హీరో లాగా ఉండడం ఆర్ సాంగ్స్ లేకపోవడం, ఐ థింక్ దట్ ఈస్ ఎన్ అచీవ్మెంట్ దట్ ఓన్లీ దీస్ గైస్ హ్యావ్. అంటే పృథ్వీ అన్నట్టు ఈ సినిమాకి ఆల్రెడీ ఎలా ఉండబోతుంది మూవీ అన్న దాని గురించి అయితే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండినాయి. ఎందుకంటే కన్సిడరింగ్ జస్టియల్లో గున్నం గంగరాజు అండ్ అమృతం, గున్నం గంగరాజు జస్టియల్లో దిస్ ఇస్ సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీ వాస్ లిటిల్ సోల్జర్స్, లిటిల్ సోల్జర్స్ అండ్ థర్డ్ మూవీ వాస్ అనుకోకుండా ఒక రోజు. సో గోయింగ్ బై దట్ థీమ్ ఇట్ ఈస్ బోత్ ఆఫ్ దెమ్ త్రీ ఆఫ్ దెమ్ అన్ని డిఫరెంట్ జానర్స్ లాగా ఉంటాయి, వాళ్ళ ఓన్ స్పేస్ ఉంది, ఇట్స్ నాట్ లైక్ అన్ని ఒకటేలాగా ఉన్నాయని కాదు. సో డిఫరెంట్ మూవీస్కి పేరు లాగా జస్టియల్లో అయిపోయింది. అండ్ చంద్రశేఖర్ రియాలిటీ వాజ్ ఆల్సో ఆలమ్ ఆఫ్ అమృతం, he worked in amrutam team atla ani chesadu. So it's the same team doing again. I don't know, naaku telugu lo itla gurtharatledu gaani hindi lo aithe varma oka time lo factory ani oka production house betti every year or rendu moodu cinemalu release chesavadu. So kind of like that just yellow, I hope inka naaku actually just yellow inka undi vere cinemalu teesunte baagundedi anipinchindi. Last movie again I don't know last movie na manamanta was in just yellow. అంటే చంద్రశేఖర్ రియాలిటీ వాజ్ అగైన్ డిఫరెంట్, బట్ యా లిటిల్ సోల్జర్స్ కూడా దే వర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అంటే చిన్నపిల్లల మీద సినిమా తీయడం అనేది ఆ రోజుల్లో. చిన్నపిల్లల మూవీస్ అంటే కిడ్స్ మూవీస్ అంటే లిటిల్ సోల్జర్స్ అండ్ అంజలి ఈ రెండు నాకు గుర్తు. ఎక్స్పెరిమెంటల్ గా కొద్దిగా చేసిన వాళ్ళలో లైక్ అసలు ఇలా కూడా చేయొచ్చు అని ఐ థింక్ దే వర్ వన్ ఆఫ్ ద ఫ్యూ హూ డిడ్ దట్. ఐ డోంట్ వాంట్ సే ఫస్ట్ అని ఎందుకంటే దెన్ ఇప్పుడు దెన్ విల్ గెట్ సంబడి లైక్ ఓ 70s లోన్ చేశారు ఇదని. ఐ డోంట్ వాంట్ సే దే ఆర్ ద ఫస్ట్ బట్ వన్ ఆఫ్ ద ఫ్యూ హూ ట్రైడ్ ఆ కాన్సెప్ట్. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు, అండ్ పవన్ మల్హోత్రాకి కూడా అవార్డు వచ్చింది యాక్టింగ్కి, అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఈ మూవీని తమిళ్లో రీమేక్ చేశారు, మలయాళంలో కూడా రీమేక్ చేశారు. సో అంటే జస్ట్ పాపులారిటీ అండ్ ఇప్పుడు ఎట్లుంటాయి అంటే కొన్ని సినిమాలు హిట్ కాకపోయినా కానీ వేరే పీపుల్ అదర్స్ ఫిల్మ్ మేకర్స్ ఈ ద కెపాసిటీ కేపబిలిటీ యాక్చువల్లీ నాట్ కెపాసిటీ ఆఫ్ రీమేకింగ్ ఇట్ దాంట్లో ఉన్న వాల్యూ అయితే ఇస్ లైక్ వన్ ద స్క్రిప్ట్ కానీ స్క్రిప్ట్ ఎస్పెషల్లీ స్క్రిప్ట్ డైరెక్షన్ ఐ థింక్ ఇట్స్ వన్ ఫర్ రికార్డ్స్ యూ డెఫినెట్లీ వర్త్ కీపింగ్ ఆర్కైవింగ్. స్క్రీన్ ప్లే కూడా ఒక ఐ మీన్ స్పాయిలర్ అలర్ట్ ఇఫ్ ఎనీబడీ స్టిల్ డిడ్ంట్ వాచ్ దిస్ మూవీ ఆఫ్టర్ 16 ఇయర్స్ అంటే ఇప్పుడు 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 16 ఇయర్ ఓల్డ్స్ చూసారు లేదు నాకు తెలియదు కానీ ఇఫ్ యూ డిడ్ంట్ వాచ్ ద మూవీ డెఫినెట్లీ గో వాచ్ ఇట్ చూడకుండా పాడు వినొద్దు. బట్ ఇంటర్వెల్ వరకు మనం ఒక మైండ్ సెట్లో ఉంటాం ఒక ఈ నలుగురే హైజాక్ చేయబోతున్నారు వీళ్ళు వీళ్ళే దే గోన్ హెల్ప్ ద టెర్రరిస్ట్ ఆ మాఫియా డాన్ అన్నట్టు ఇంప్రెషన్లో ఉంటాం. ఈ మూవీ స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అనేది స్టోరీ దాని తర్వాత స్క్రీన్ ప్లేనే కదా. అందుకనే లైక్ సో వన్స్ వీ జంప్ ఇన్ టు ఇట్ ఐ మీన్ మళ్ళీ చెప్తాను బట్ ఈవెన్ దో యాక్టింగ్ అంత పెద్ద గొప్పగా లేకపోయినా వీఆర్ ఏబుల్ టు ఫర్ గివ్ అ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ బికాస్ ద స్క్రీన్ ప్లే ఇస్ రియలీ రియలీ గుడ్ దానివల్ల. సో అంటే ద ఫస్ట్ 1 hour ఇస్ అబ్సల్యూట్లీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ నాకు ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ మళ్ళీ హైజాకింగ్ అయ్యి వీళ్ళు అదేంటి పవన్ మల్హోత్రా విలన్ డాన్ని
బయటికి తీసుకొచ్చి కిడ్నాప్ చేసేంత వరకు అంటే నీకేమవుతుంది తెలీదు. ఆఫ్టర్ దాట్ పాయింట్ ఓకే ఫైన్ కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకే ఇదంతా అయింది కాబట్టి నౌ ఐ కెన్ సీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. కొంచెం ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ ఆ తర్వాత పెరుగుతుంది కొంచెం, మూవీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ కొంచెం స్లో అవుతుంది అక్కడ వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అప్ అంటిల్ దాట్ పాయింట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ నలుగురు ఏం చేస్తున్నారు, అతను అదేంటి వేషం వేసుకొని లోపలికి వచ్చి వాళ్ళ సబార్డినేట్స్ని ప్రాంక్ చేయడం అదేంటి బాంబుతోని అండ్ ఆల్ దాట్, అబ్సల్యూట్లీ నో ఐడియా. జస్ట్ మనం జస్ట్ ఫాలో అవుతున్నాం అంతే. యా అంటిల్ ద ఇంటర్వెల్ ఐ థింక్ ఇట్స్ రియలీ రియలీ గుడ్. ఎందుకంటే ఆ తర్వాత లైక్ యూ సెడ్ స్లైట్లీ ప్రెడిక్టబుల్ అయిపోతుంది. ప్రెడిక్టబుల్ ఐ మీన్ ఐ వాంట్ సే ప్రెడిక్టబుల్ బట్ మనకి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది, ఎందుకంటే వీ నో వాట్ దే ట్రైయింగ్ టు డూ అండ్ వీ నో హౌ దే ట్రైయింగ్ టు డూ అండ్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని నావిగేట్ చేయడం. దట్ సో దట్స్ కైండ్ ఆఫ్ ఓకే. బట్ అంటిల్ దెన్ ఇట్స్ రియలీ రియలీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఈవెన్ ఫర్ మీ. నాకు ఈ మూవీతో కంపేర్ చేసేది అదర్ మూవీ ఈజ్ ఒక్కడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఒక్కడులో కూడా ఫస్ట్ భూమికని ఇంటికి తీసుకొచ్చేంత వరకు అసలు మహేష్ బాబు ఏమేంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రకాష్ రాజు భూమిక వీళ్ళందరూ ఎలా టైప్ అవుతారు అన్నది, ప్రకాష్ రాజుని కొట్టి భూమికని తీసుకెళ్ళి హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లో పెట్టేంత వరకు అసలు ఏమవుతుందో తెలియదు మూవీ. అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ 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 సూపర్ ఫాస్ట్ ఉంటుంది స్క్రీన్ ప్లే. తర్వాత ఓకే ఫైన్ మహేష్ బాబు ఆబ్జెక్టివ్ ఇది, ప్రకాష్ రాజు ఆబ్జెక్టివ్ ఇది, భూమిక ఆబ్జెక్టివ్ ఇది, ముగ్గురు ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆల్ త్రీ లీడ్స్ బట్ వైల్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దట్ ఇస్ లైక్ ద మోస్ట్ పవర్ఫుల్ పార్ట్ ఆఫ్ ది అంటే ఐ డోంట్ వాంట్ కంపేర్ టు ఒక్కడు ఎందుకంటే ఒక్కడు కొద్దిగా కమర్షియల్ కాబట్టి. బట్ ఇన్ జనరల్ నాకు అనుకోకుండా ఒక రోజుతో చాలా సిమిలారిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఇట్స్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ రేసీ అంటల్ పాయింట్ అండ్ అనుకోకుండా ఒక రోజు అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా లాస్ట్ దాకా లాస్ట్ 10 మినిట్స్ దాకా యూ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. సో ఇట్స్ జస్ట్ అ నెక్స్ట్ లెవెల్ ఫోర్ అయితే అనుకోవచ్చు ఎందుకంటే సేమ్ డైరెక్టర్ కాబట్టి. బట్ యా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. నాకు విల్ గో విల్ మూవ్ ఆన్ టు యాక్టింగ్. నేనైతే టాప్ 5 యాక్టర్స్ అబ్సల్యూట్లీ నేను వాళ్ళ యాక్టింగ్ గురించి నేను ఆలోచించలేదు. సెకండ్ టైం చూసినప్పుడు గురించి కూడా వాళ్ళ యాక్టింగ్ గురించి ఆలోచించలేదు ఎందుకంటే ద స్క్రీన్ ప్లే ద స్టోరీ ఈజ్ సో పవర్ఫుల్. బట్ 3 పీపుల్ శివాజీ, హర్షవర్ధన్ అండ్ పవన్ మల్హోత్రా ముగ్గురిని ఐ థింక్ సైడ్ క్యారెక్టర్స్ లాగా చూసుకుంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్లింగ్ దోస్ గ్యాప్స్. దే ఆర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ టు ద మూవీ. లీడ్ క్యారెక్టర్స్ కాకుండా కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనిపించింది మూవీకి అండ్ బికాస్ ఆఫ్ దెమ్ ఐ ఎంజాయ్డ్ ద మూవీ అలాట్. యా సో నాకు కూడా యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురు అంటే పవన్ మల్హోత్రా క్యారెక్టర్ అదే విలన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, తను బాగా చేశాడు అనిపించింది. శివాజీకి నాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే శివాజీ రాజా క్యారెక్టర్కి హిస్ వాయిస్ వాజ్ నాట్ హిస్ ఓన్. సో అది నాకు కొద్దిగా ఇట్ టుక్ మీ అవే ఫ్రమ్ శివాజీ రాజా క్యారెక్టర్. నాకు అది నాకు అది ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించింది. ఫస్ట్ టైం అంటే వెన్ ఐ వాస్ ఎ కిడ్ నేను అప్పట్లో ఫస్ట్ టైం చూసినప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో ఇస్ శివాజీ రాజా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాను. ఎందుకంటే అప్పటి వరకు అమృతం చూస్తున్నాను కాబట్టి హీరో ఇస్ శివాజీ రాజా అండ్ శివాజీ రాజా వాయిస్ అందరికీ తెలుసు, డైలీ బేసిస్ మీద తెలుసు. యా సో సడన్ గా అక్కడ వాయిస్ మారేపటికి ఏంటి ఇతను వాయిస్ మార్చేశారు ఎగ్జాక్ట్లీ వచ్చింది. సో దానివల్ల నేను అంతగా అప్రిషియేట్ చేయలేకపోయాను శివాజీ రాజా క్యారెక్టర్. బట్ హర్షవర్ధన్ క్యారెక్టర్ వాజ్ డీసెంట్, హీ వాజ్ గుడ్ ఇన్ వాట్ లిమిటెడ్ రోల్ హీ హ్యాస్ అనిపించింది. బట్ ది యాక్చువల్ మనం యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు దోస్ 5 లీడ్స్ ఎక్సెప్ట్ శశాంక్ ద రిమైనింగ్ 4 ఆర్ యాక్చువల్లీ నాట్ గుడ్. ఐ థింక్ శశాంక్ తో పాటు ఐ ఆల్సో లైక్ ది అదర్ గై అభిషేక్ అతని పేరు. మన తెలుగు రాదు కదా సరిగ్గా బాగానే నాకు అతని డైలాగ్స్ నేను చిన్నప్పుడు బాగానే ఎంజాయ్ చేశాను. అంటే అతనికి వచ్చిరాని తెలుగులో మాట్లాడతా అతను వేసే ప్రతి డైలాగ్ లైక్ ప్రతి డైలాగ్ అంటే నవ్వొచ్చింది. వాళ్ళ ముగ్గురు వాళ్ళ నలుగురు ఎలా ఉంటారంటే ఓకే స్టార్ట్ అనగానే వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు, స్టాప్ అనగానే వాళ్ళు యాక్టింగ్ స్టాప్ చేస్తున్నారు అన్నట్టుంటుంది నీకు సినిమా చూస్తుంటే. యూ కెన్ క్లియర్లీ సీ అలా ఉంది అని. సో నేనేం దేంతో కంపేర్ చేద్దాం అనుకున్నానంటే లైక్ స్లైట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అండ్ అది ఇప్పుడు మన కేర్ ఆఫ్ కంచర్పాలెంలో వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది కదా. సో ఇట్స్ ఆల్సో అన్ ఇండీ మూవీ, ఇట్స్ ఆల్సో డన్ విత్ లైక్ రిలేటివ్లీ న్యూ ఆర్ మోస్ట్లీ న్యూ పీపుల్ అండ్ కొద్దిగా స్లైస్ ఆఫ్ లైఫ్ టైప్ ఇది తీసుకొచ్చారు అలా ఉంది కదా. బట్ నా అయితేలో ద ప్రాబ్లమ్ ఐ ఫెల్ట్ వాజ్ దే ఆర్ ఆల్ యాక్టర్స్. అంటే వాళ్ళందరూ చేసే వాళ్ళందరూ దేవర్ ఆల్ ట్రయింగ్ టు బి యాక్టర్స్ ఇన్ రియల్ లైఫ్. అంటే వాళ్ళందరూ యాక్టింగ్ చేద్దామనే వచ్చిన వాళ్ళు ఈ సినిమా అట్లీస్ట్ కేర్ ఆఫ్ కంచర్పాలెంలో. ద రీజన్ వై ఐ డెంట్ ఫైండ్ ఇట్ దట్ ఆఫ్ పుట్టింగ్ ఎందుకంటే వీళ్ళు ఎవరు యాక్టర్స్ కాదు, దే ఎస్పెషల్లీ చోజ్ దీస్ పీపుల్ సో దట్ ఇట్ క్యాన్ బి రియల్ రియలిస్టిక్గా ఉంటుందని. సో దానివల్ల అయితేలో వాళ్ళందరూ దేవర్ యాక్టర్స్ అండ్ దే స్టిల్ డిడ్ బ్యాడ్ యాక్టింగ్ వల్ల నాకు కొద్దిగా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది దానివల్ల. ఇప్పుడు సింధు తులాని అండ్ స్టఫ్ దీస్ వాళ్ళు దేవర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్ అలాగా. నాకు సింధుతుల అనేది డబ్బింగ్ అయితే చాలా ఆఫ్ అనిపించింది. మొన్న నిన్న చూస్తే అలా అనిపించింది నాకు, అప్పట్లో గుర్తులేదు కానీ ఏమి డబ్బింగ్ ఒకటి. అండ్ ఈవెన్ ది అదర్ గై పోలీస్ అవుదాం అనుకుంటాడు కదా
అతను కూడా డబ్బింగ్ వాళ్ళిద్దరు నార్త్ ఇండియన్స్ అండ్ అభిషేక్ అనే అతనిది ఇట్ వాజ్ హిజ్ ఓన్ వాయిస్ అండ్ అతను సేమ్ కైండ్ ఆఫ్ డైలాగ్ డెలివరీ అతను చాలా మూవీస్లో ఉంటుంది ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ది అదర్ మూవీస్ ఇలాంటి జానర్ అవునో కాదు తెలియదు కానీ డేంజర్ కృష్ణవంశ ఇది డేంజర్ సో హీఈస్ ఆల్సో దేర్ ఇన్ దట్ మూవీ సో ఐ మీన్ అతని డైలాగ్ అతను నాకు మాట్లాడితే నవ్వు వస్తూ ఉంటుంది ఎందుకో తెలీదు బట్ యా అతను పర్లేదు అనిపించింది నాకు యాక్టర్స్ ఇంకొకరు పేరు అందరు బిఫోర్ వి మూవ్ ఆన్ నర్సింగ్ యాదవ్ యాజ్ హోమ్ మినిస్టర్ ఓ యా అంటే చాలా సినిమాల్లో సైడ్ విలన్ లాగా లేదా చిన్న చిన్న మూవీస్లో మెయిన్ విలన్ లాగా అలా చేస్తాడు కానీ కొన్ని ఈ సినిమాకి మోస్ట్ అప్రోప్రియేట్ కాస్టింగ్ అనిపించింది అంటే హీ ప్రొవైడెడ్ దట్ కామెడీ రిలీఫ్ హర్షవర్ధన్ ఇంకా నర్సింగ్ అంటే నువ్వు ఐతేలో కామెడీ సీన్స్ అని పెడితే ఆ ఒక్క 10 మినిట్సే చూస్తావు ఇంకా మిగతా దాట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ షోస్ అప్ ఆన్ యూట్యూబ్ అంటే యాజ్ అ కిడ్ నాకు గుర్తున్నంత వరకు ఈ మూవీ చూసినప్పుడు దట్ వాస్ ద మోస్ట్ ఫన్నీస్ట్ సీన్ ఇన్ ద మూవీ నిన్న చూస్తే నాకు అలా అనిపించలేదు ఏది ఏ సీన్ అంతాక్షరి ఓ ఫ్లైట్ లో పాట పాడమన్నప్పుడు వచ్చే సీన్ వాస్ ద మోస్ట్ ఫన్నీస్ట్ సీన్ బ్యాక్ దెన్ ఇన్ అయితే మొన్న చూసినప్పుడు అలా అనిపించలేదు కానీ అప్పట్లో ఇట్ వాస్ లైక్ నాకు ఆ సీన్ చూసినప్పుడు ఒకటి అనిపించింది లైక్ దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది లైక్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ వర్డ్స్ అంటే అతను బాంబ్ డ్రాప్ చేసాం అని సో ఇట్ మేడ్ లైక్ అవన్నీ ఇట్ మేడ్ సెన్స్ అనమాట అంటే వాళ్ళు ఏదో కామెడీ ఫిల్లర్ లా పెట్టడం కోసం పెట్టింది కాదు లైక్ దేర్ వాస్ కామెడీ ఎఫెక్ట్ బట్ ఇట్ హ్యాడ్ సమ్ మీనింగ్ ఇన్ ద బిగర్ పిక్చర్ నాకు ఇలా ఇష్టం మల్టీపర్పస్ ఉన్న సీన్లు వెరీ వెరీ గుడ్ Yeah, I like that scene also. అంటే నేను ఫస్ట్ నాకు గుర్తులేదు అనమాట సినిమా చూసినప్పుడు సో నేను చూసినప్పుడు ఏమనుకున్నాను అంటే అబ్బాయి ఇప్పుడు మళ్ళీ కామెడీ సీన్ పెట్టాడేంటి అనుకున్నాను బట్ దెన్ ఐ ఆఫ్టర్ చూసాక అప్పుడు అర్థమైంది ఓకే ఇట్ హాస్ అ మీనింగ్ సో ఇట్స్ గుడ్ ఇంకొకటి క్యారెక్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం ఒక్కొక్కటి ప్రాబ్లమ్ ఎస్టాబ్లిష్ చేసి వై ఆర్ ది గెటింగ్ ఇట్ అనేది చాలా బాగా చూపిస్తాడు ఈ అభిషేక్ గారిది వీడిని తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే వాడి ఫాదర్ వచ్చి ఫస్ట్ హిందీ టీచర్ని పెళ్లి చేసుకుంటే బాగా చదువుతాడు హిందీ టీచర్ని పెళ్లి చేసుకుంటే హిందీ వస్తుంది అని చెప్పి అండ్ ఐ థింక్ ద ఫాదర్ ఇస్ తెలుగు టీచర్ యా బట్ దట్ స్టిల్ డజంట్ మేక్ సెన్స్ కదా హిందీ టీచర్ని పెళ్లి చేసుకుంటే హిందీ వస్తుంది అనుకోవాలి కానీ వాడు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు వాడు అలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే వాడికి తెలుగు రాదని ఇంపోజిషన్ ఇస్తూ ఉంటాడు కదా సో బేసిక్ గా అతనికి తెలుగు రాదు అతను డబ్బింగ్ అలా ఉంది కాబట్టి కొంచెం ఏదో ఒక రీజన్ ఇచ్చినట్టు యా బట్ అంటే నేను యాక్చువల్లీ చెప్దాం అనుకున్నాను మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కూడా అలా మదర్ కూడా ఏమి హిందీలో మాట్లాడరు అలా ఏముండదు సో దట్ వాజ్ లైక్ it was not really atakaledu nenu okati cheppana covering logic laga undindi but I think it was an afterthought vidu sarika dubbing cheppatledu vidu kadoti ila vidu kala pitti chesthe or reasoning ichchesinattu untundi ante naaku okati ardham gaane enti aa main ante aa police officer character untaru kada I don't think it's his own dubbing so no, it's not his own dubbing definitely not yeah so mar alanta appudu vidu kuda ante unless it's ante comedy effect kaakapothe they could have just chosen a different dubbing kada so they don't need to justify it after the fact but the fact that he dubbed for himself was funny I agree వాడు అంటే నర్సింగ్ యాదవ్ కాకుండా ఏమైనా కామెడీ రిలీఫ్ ఉంది అంటే శశాంక్ అండ్ అభిషేక్ మధ్యలో ఉన్న ఇంటరాక్షన్స్ ఫ్రెండ్స్ లో అలా కూడా అనిపించింది అండ్ శశాంక్ రోల్ కి కూడా ఒక రీజన్ ఉంటుంది వాడు ప్రతిసారి రఫ్ గా ఉండి ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు అండ్ లాస్ట్ కూడా వాడే ఆ డెసిషన్ తీసుకోవటం అనేది బాగా అతికింది మూవింగ్ ఆన్ జనరలీ ఐ థింక్ వన్ ఆఫ్ ద అన్రికగ్నైజ్డ్ అట్లీస్ట్ ఆ టైమ్స్ కి ఇట్ వాస్ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ ఆల్సో ఈ సినిమాది ఐ వాంటెడ్ టు బ్రింగ్ దట్ అప్ ఎందుకంటే సెందిల్ సినిమా సినిమాటోగ్రఫీ బాహుబలి సో ఎందుకంటే ఆ సినిమాలో వాడినట్టు ఇప్పుడు కూడా లైక్ ద కలర్ స్టిక్ వాళ్ళు వర్షంలో అలా అంబ్రెల్లా పెట్టుకుని ఇలా అందరు తిరుగుతూ ఉంటారు అది ఆల్మోస్ట్ అంత సీన్ టు సీన్ అలా కలర్ స్టిక్ అయ్యేది సఖీ తర్వాత పచ్చందనమే సాంగ్ అలాంటిది వచ్చింది సో ఆ టైంకి ఐ థింక్ దట్ వాజ్ ఏ బ్రిలియంట్ సినిమాటోగ్రఫీ అంటే మూవీ థీమ్ కరెక్ట్ సెట్ అయింది కొంచెం గ్లూమిష్గా ఉండి కొంచెం ఆ కలర్స్ పాప్ అయినప్పుడు రిఫ్లెక్టివ్ ఆఫ్ ద మూడ్ అలా చాలా మంచిగా అనిపించింది అప్పట్లో మా టీవీ వాడు కూల్ సమ్మర్ సినిమా అనేసేవాడు హాట్ సమ్మర్లో కూల్ సమ్మర్ మూవీ అని చెప్పేసి ఈ మూవీ చూస్తున్నాను చెప్పు ఆ ఫీలింగ్ వస్తుంది అంటే నాకు అలా మూవీ గుర్తొచ్చేది ఆనంద్ ఎందుకంటే ఆనంద్ క్యాప్షన్ కూడా మంచి కాఫీ లాంటి సినిమా అలా ఉంటుంది సో ఇన్ మై హెడ్ ఆ మూవీ గుర్తొస్తుంది ఈవెన్ సినిమాటోగ్రఫీ లాగా టెక్నికలీ దిస్ మూవీ ఇస్ వెరీ సౌండ్ ఎందుకంటే ఈవెన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఉన్నది ఒకటే పాట గురించి డెఫినెట్లీ మాట్లాడుకోవాలి బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇట్స్ వెరీ ఎయిరీ వెరీ అట్మాస్ఫిరిక్ నీకు అది ఉన్నప్పుడు నువ్వు ఆ సీన్ లో ఉన్నావు కొంచెం బేస్ హెవీ ఉంటుంది వెరీ టెన్స్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నప్పుడు నాకు ఐ కెన్ రిమెంబర్ వివిడ్లీ
విలన్ క్యారెక్టర్ వెన్ హీస్ డిస్క్రైబింగ్ వాట్ టైప్ ఆఫ్ పీపుల్ హీ వాంట్స్, ఐ కెన్ రిమెంబర్ దట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది ఏంటి అని కొద్దిగా చురుకైన వాళ్ళు ఉండాలి అని చెప్పినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ఇట్స్ బ్రిలియంట్లీ డన్. ఎందుకంటే ఆఫ్టర్ 17 ఇయర్స్ మనకి ఇంకా ఆ సీన్ గుర్తుంది అండ్ వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుర్తుంది అంటే ఇట్స్ అ టెస్టమెంట్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ హౌ గుడ్ ఇట్ ఇస్. వన్ మోర్ పర్సన్ ఐ వాంట్ టు మెన్షన్ ఇస్ మాఫియా డాన్ సైడ్ కిక్. అతను మాఫియా డాన్ నడిపిస్తానికి ట్రై చేసినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్తో, ఏంట్రా నువ్వు వాళ్ళు డబ్బులు ఇస్తు డబ్బు నేను డబ్బులు ఇస్తాను అంటే నువ్వు ఏంటి వాడితో ఏదో డిస్కషన్ చేస్తావు చంపేయాలరా అని మీ మూతిలో బాంబు పెట్టాలి, బాంబు బాంబు పెట్టి పే చేయాలి వాడు చాలా. అంటే ఇంకో ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ మీకేనా, యాక్చువల్లీ ఐ జస్ట్ వాంటెడ్ సే ఎందుకంటే ఇందాక మనం అందరి స్టోరీకి జస్టిఫికేషన్ ఉంది అన్నావు కదా. సో మనం ఇంతకుముందు చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాను లైక్ వాళ్ళ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి జస్టిఫికేషన్ లేదు, సో ఐ కుడెంట్ కనెక్ట్ అని. లైక్ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ చెప్పాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ రీసెంట్, ఏమని వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు, వాట్ దే ఫేస్డ్ అనేది మనకు తెలియదు కాబట్టి నేను అంతగా కమిట్ అవ్వలేకపోయాను ఆ స్టోరీకి అని. బట్ ఇందులో దట్స్ వాట్ ఐ రియలీ లైక్, ప్రతి స్టోరీకి దర్స్ అ జస్టిఫికేషన్, ప్రతి క్యారెక్టర్కి వై దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ వాట్ హ్యాపెన్ టు దెమ్ ప్రయర్ టు దట్. అండ్ ఇట్స్ లైక్ మనలానే, ఇప్పుడు మనలానే అంటే ఇన్ ద సెన్స్ దే ఆర్ నార్మల్ పీపుల్ పుష్ టు డూ అబ్నార్మల్ థింగ్స్ ఎందుకంటే బికాస్ దే ఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈ రీసెంట్ సినిమాల్లో అలాంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు, దే జస్ట్ మెన్షన్ ఇట్ ఇన్ పాసింగ్ అండ్ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ దే డిడ్ ఆఫ్టర్. బట్ నాకు అయితే నచ్చింది ఏంటంటే హోల్ ఫస్ట్ హాఫ్ ఇస్ or a significant chunk in the first half is their justification vaallu em chestunnaru. At the same time it's also ante malani cinema lo unchutondi, it's keeping us in it. So idu ekkadiki velthundi akkada parallel ga inkoti nadustundi and so it was masterfully done ani naaku anipinchindi. So that's one thing I really wanted to mention endukante it's very rarely that we see such justification for all the characters. And inkoti kuda justification gurinchi annavu kabatti ఈ మూవీ స్కోర్డ్ హెవీ పాయింట్స్ నా మా పేరెంట్స్తో. ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే బ్రోచేవారు ఎవరురా, ఇలా చాలా మూవీస్లో వేరే మల్టిపుల్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళకందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని సాల్వ్ చేయడానికి దే టేక్ ఎ సర్టన్ పాత్. మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఈ సినిమాలలో దే టేక్ ఎ పాత్ దట్ ఈస్ రూల్ బ్రేకింగ్ ఆర్ లా బ్రేకింగ్ ఆర్ మంచి పని కాదు. అండ్ ద జస్టిఫికేషన్ ఇస్ మాకు చాలా అవసరం ఉంది, ద నీడ్ డిఫైన్డ్ ద అవర్ మెజర్ ఆఫ్ వాట్ వీ డిడ్ అని. ఈ సినిమాలో దే యాక్చువల్లీ వాళ్ళంతా అందరి రీజన్స్ అన్నీ ఉండి వాళ్ళు ఎక్కడ కూడా మన స్క్రీన్ ప్లే లీడ్స్ అస్ దట్ ఓకే ఫైన్ వీళ్ళు విలన్కి హెల్ప్ చేస్తారు అని, కానీ అల్టిమేట్లీ వాళ్ళ రిస్క్ తీసుకునేది ఏంటి, దే వాంట్ టు డూ అ గుడ్ థింగ్, కాపాడాలి ఆ వచ్చిన డబ్బులు మోర్ అదేంటి గవర్నమెంట్కి ఒక మంచి పని చేసి దాంతో వచ్చిన డబ్బులతో మనం అందరం కష్టాల నుంచి బయటపడదాం అన్న థింగ్ ఇట్ స్కోర్స్ హెవీ పాయింట్స్ విత్ ఓల్డ్ పీపుల్. యా ఐ అగ్రీ. ఇంకొకటి లాజికలీ స్పీకింగ్ నాకు అప్పట్లో ఇప్పుడు మొన్న చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే నా నాస్టాల్జియా ఫ్యాక్టర్ ఏంటంటే అప్పట్లోనే హైదరాబాద్లో సెల్ ఫోన్స్ కొత్తగా వస్తూ ఉన్నాయి అండ్ ఎవ్రీవేర్ ది యూజ్ అ సెల్ ఫోన్ వీడి దగ్గర ఒక సెల్ ఫోన్ దొరుకుతుంది అండ్ సెల్ ఫోన్ సిగ్నల్ హైదరాబాద్ బయట రాదు, వీళ్ళు బయట ఎక్కడో అవుట్స్కర్ట్స్కి వెళ్ళి చేస్తూ ఉంటారు, సిటీకి వచ్చి కాల్ చేయాలి, ఇదంతా చాలా లాజికల్లీ స్పీకింగ్ నువ్వు ట్రాక్ చేయొచ్చు కదా అని విలన్ గాడు ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి చేస్తున్నాడు ట్రాక్ చేయొచ్చు కదా అంటే ఇది ల్యాండ్ లైన్ కాదు అని. అంటే నేను నిన్న చూసినప్పుడు ఏమనిపించింది అంటే అవును ట్రాక్ చేయొచ్చు కదా ఫోన్ అని చెప్పి నా మైండ్లో థాట్ వచ్చింది, బట్ సిగ్నల్ ఉండదు అండ్ సిగ్నల్ ఉండదు మైండ్లో థాట్ వచ్చింది. ఇమీడియట్లీ నెక్స్ట్ డైలాగ్ వాజ్ ట్రాక్ చేయొచ్చు కదా ఫోన్ని అని చెప్పి వేరే వాడు చాటు చెప్పిస్తారు. ఇట్స్ అ సెల్ ఫోన్ ట్రాక్ అంటే అప్పట్లో మనకు టెక్నాలజీ ఎలా ఉంటుంది తెలియదు కదా, కొత్తగా వచ్చిన సెల్ ఫోన్స్ అప్పట్లో. సో యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ దే డిడ్ రియలీ వెల్ ఆల్సో. ఏంటంటే నాకు సినిమా చూసినప్పుడు ఏమనిపించింది అంటే నీకు ఏ సీన్లో అయితే వీళ్ళు ఇలా ఎందుకు చేయట్లేదు అంటే దెర్ ఇస్ అ క్యారెక్టర్ హూ ఇస్ ఆస్కింగ్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం వీళ్ళు పోలీసులకు ఫోన్ చేసినప్పుడు వాడు ఏం చెప్తాడు, నేను మీ డబ్బులు ఇవ్వను ఏమని పక్క మొమ్మంటాడు కదా. అప్పుడు వీడు వాళ్ళ సైడ్ కిక్ దగ్గరికి వెళ్తారు, విలన్ సైడ్ కిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైడ్ కిక్ అంటాడు అరే నీకు బ్రెయిన్ ఉందా, ఆ డబ్బులు ఏదో నేనే ఇచ్చాను కదా అంటాడు. నేనేమనుకున్నా, నేను ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నా, అసలు ఈ పోలీసు వాడికి బ్రెయిన్ లేదు, ఈ షుడ్ హావ్ సెడ్ నేను ఇస్తాను డబ్బులు అని ఇచ్చేస్తుంటే ఆల్ వుడ్ హావ్ బీన్ గుడ్ కదా. సో నాకు ఆ డౌట్ వచ్చింది. ద వెరీ నెక్స్ట్ సీన్ ఇస్ ద సైడ్ కిక్ గడు వీడిని తిట్టడం, అరే నీకు దేడిది మా గడివి నీకు అసలు బ్రెయిన్ లేదు, ఎందుకు నువ్వు వాడిని వాడినా నేను ఇచ్చాను కదా, కోర్ట్ అయినా పర్లేదు నేనే ఇచ్చాను కదా అన్నాడు. సో మన క్వశ్చన్ కి రిజల్యూషన్ వచ్చేస్తుంది మళ్ళీ ఇన్ ఎ ఫనీ వే. యా అండ్ ఆల్సో ఇట్స్ లైక్ ఇమీడియట్, అంతేగాని ఎప్పుడో పోస్ట్ జస్టిఫికేషన్ లాగా ఒక 2-3 సీన్స్ అయ్యాక అప్పుడు ఇలా జరుగుంటే అప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఇలా అయింటుంది అనేది లేదు, ఇట్స్ ఇమీడియట్. సో ఇమీడియట్గా యూఆర్ పుల్ బ్యాక్ ఇన్ అనిపిస్తుంది నాకు, దానివల్ల యూఆర్ నాట్ థింకింగ్ కాన్స్టెంట్లీ అబౌట్ అరే అక్కడ అది చేసి ఉండొచ్చుగా అక్కడ చేసి ఉండొచ్చుగా అనే అంత ఇది ఉండదు, యూఆర్ ఇమీడియట్లీ జస్టిఫైడ్. అదే ఐ రియలీ లైక్.
అండ్ ఆల్సో డైరెక్షన్ చంద్రశేఖర్ రియలిటీ ఫస్ట్ మూవీలాగా అస్సలు అనిపించలేదు, వెరీ సీజన్ డైరెక్టర్ తీసినట్టు అనిపించింది. అండ్ ఇట్స్ అ డైరెక్టర్స్ మూవీ, ఏదో ఇట్స్ నాట్ జస్ట్ స్టోరీ. ఎందుకంటే నేను ఒక టూ ఇన్స్టెన్సెస్ చెప్తా నాకు గుర్తున్నవి. స్టార్టింగ్లో నేను అదేంటి విలన్ సైడ్ కిక్కి చెప్తుంటాడు అదేంటి కోల్గేట్ అన్ని స్టాక్స్ చదివి అందరూ గోయింగ్ డౌన్, ఇర్ఫాన్ ఖాన్ ఇర్ఫాన్ గోయింగ్ అప్ అని నన్ను ఎవరు ఆపలేరు అంటారు. ఇమ్మీడియట్ నెక్స్ట్ సీన్ ఈజ్ అ రెడ్ లైట్ ఆరెంజ్ అండ్ దట్స్ వాట్ హ్యాపెన్స్ విత్ హిమ్ ఇన్ మెటఫారికల్గా. సెకండ్ థింగ్, ఇంకో బిగ్ థింగ్ నాకు ఏమనిపించింది అంటే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అబౌట్ వాట్ టు డూ విత్ ద విలన్, అందరు కొట్టుకుంటారు కార్, ద హోల్ సీన్ ఇస్ కార్లోంచి ఒకడొకడొకడు మెల్లగా దిగుతాడు, తర్వాత అదే కార్ మళ్ళీ వస్తే ఒక్కొక్కరు ఎక్కుతారు. సో ఇట్ బేసిక్గా మెటఫారికల్లీ ఏంటంటే అది కూడా డొక్కు కార్. సో ఇట్స్ రాకీ జర్నీ, అందరికీ గొడవలు అవుతాయి బట్ వీ ఆల్ హ్యావ్ టు గో టుగెదర్ ఇన్ ద సేమ్ రాకీ జర్నీ అన్నట్టు అనిపించింది. సో ఇట్ మెటఫారికలీ అండ్ ఆర్లలో ఇట్స్ వెరీ ఎక్సలెంట్ డైరెక్షన్ అనిపించింది నాకు. యా ఐ అగ్రీ. ఐ మీన్ నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు చెప్పేదాకా నేను రియలైజ్ అవ్వలేదు అది. ఐ రిమెంబర్ ద ఫస్ట్ సీన్ బట్ నాట్ ద లాటర్ వన్. వాట్ ఎన్ అనాలసిస్ సందీప్. అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అంటే నువ్వు నేను ఏమి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేకుండా యూ విల్ ఎంజాయ్ ద మూవీ. ఇట్స్ నాట్ యూ విల్ హ్యావ్ టు లుక్ నాకు అరే నాకు నచ్చాల్సింది వెతుకుతున్నా అన్న అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇట్స్ సర్వ్డ్ టు యూ. ఐ అగ్రీ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో మనకి నోటీస్ చేయం కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ సారీ ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా వరకు చాలా ట్రాక్ చేస్తున్నారు అనేది చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంటే ఈవెన్ ఇన్ ద గవర్నమెంట్ ఇతనికి స్పైస్ ఉన్నారు. సో ఒక చోట ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు లాగుతాడు. సో దట్ గైల్ గివ్ హిమ్ అ సిగ్నల్ దట్ యు ఆర్ ఇన్ డేంజర్ అని చెప్పి దిస్ గై గోస్ బ్యాక్ ఫస్ట్ సీన్ లో. ఆ తర్వాత కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోస్ లైక్ యూ హ్యావ్ అన్లిమిటెడ్ రీసోర్సెస్ అది ఇది అని చెప్పేసి. సో ఇట్స్ ఈజీ ఫర్ దెమ్, దే నో దట్ దేర్ ఇస్ సమ్ మోల్ ఇన్ సైడ్ అండ్ ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు ట్రాక్ దట్ లేటర్ ఆన్ ట్రాక్ చేయడానికి కూడా అవన్నీ బాగా చూపిస్తాడు. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ నోటీస్ దేర్ ఇస్ అన్ ఐమాక్ యూజ్డ్ ఇన్ ద ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్. Apple computer. Apple iMac. iMac. And talking about iMac and all of that, set direction kuda very cleverly done. ఇప్పుడు నీకు చిన్న సినిమా అన్నట్టు ఎక్కడ నీకు కనపడదు బట్ నువ్వు చూసుకుంటే బేసిక్గా అది ఒక కాన్ఫరెన్స్ రూమో లేకపోతే క్లాస్ రూమో. వాళ్ళందరూ ఫస్ట్ ఐబీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని వెనకాల బ్లాక్ బోర్డ్ వైట్ బోర్డ్ ఉంటుంది, స్కెచ్ ఉంటుంది. అండ్ అదేంటి డాన్ కూడా వాడు ఇర్ఫాన్ కూడా కూర్చొని ప్లాన్ చేసి తాగుతూ అని ప్లాన్ చేసినప్పుడు బేసిక్లీ అన్ అపార్ట్మెంట్ నీకు వాడు జూమ్ చేసి క్లోజింగ్ చేసి వెనకాల మ్యూజిక్ ఎఫెక్ట్ పెట్టి టీవీని చూపించి నీకు ఆ గ్రాండోర్ ఎఫెక్ట్ ఎక్కడ అదేంటి. ఇప్పుడు నువ్వు భాయ్ అంటే నువ్వు వేరే సినిమాలో బ్యాంకాక్ లో హెలిప్యాడ్ మీద కూర్చొని సిగరెట్ స్లోమోలో సిగరెట్ స్మోక్ చేస్తే అది డాన్. అంతే డాన్ ఇందులో కూడా న్యూస్ పేపర్ క్లిప్పింగ్లు బట్టి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ బ్యూరో నా మీద 5 lakhs నుంచి 50 lakhs చేసింది, లేదా ఒక ప్లేన్ హైజాక్ అన్న థాట్ తోని అవన్నిటితోని గ్రాండోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కానీ ఇక్కడ చూపిడు. ద వన్ థింగ్ ఐ మస్ట్ సే లాజికలీ విచ్ డిడ్ మేక్ సెన్స్ ఫర్ మీ ఇస్ ఫస్ట్ సీజన్ లో హీ జస్ట్ ఫస్ట్ సీన్ లో హీ జస్ట్ వాకింగ్ ఇన్, అంటే అప్పటికే హీస్ అ బిగ్ మాఫియా డాన్, డైరెక్ట్ గా రాయల్ గా లోపలికి వెళ్ళిపోతుంటాడు ఎయిర్పోర్ట్ లోకి. వాళ్ళు వెళ్ళనిస్తారు, వాళ్ళు అదే అంటారు ఇర్ఫాన్ ఖాన్ వచ్చాడు అంటే ఇట్స్ ఆల్ ఎ ప్లాట్. నో నో, బట్ అసలు అటెంప్ట్ చేయడమే ఇట్ సౌండ్ స్టూపిడ్ అంటున్నా. ఇప్పుడు దావూద్ ఇబ్రాహిం టైప్ క్యాండిడేట్ విల్ నెవర్ వాక్ ఇన్ టు అన్ ఎయిర్పోర్ట్ ఇన్ ఓపెన్ పబ్లిక్ అలా కదా. సో ఇఫ్ హీఈస్ సచ్ అ పర్సన్ హూ ఇస్ వాంటెడ్ ఫర్ 50 lakhs అండ్ ఆల్ దాట్, ఇట్ ఫెల్ట్ అంటే కొద్దిగా అన్యాచురల్ అనిపించింది హిమ్ వాకింగ్ స్ట్రెయిట్ అప్ ఇన్ టు అన్ ఎయిర్పోర్ట్. మామూలు ఎయిర్పోర్ట్ లోంచి వెళ్ళిపోతాడు పోనీ, ఏదో బ్యాక్ డోర్లో సమ్ పీపుల్ని సమ్ హ్యాండ్స్ గ్రీజ్ చేసి వాళ్ళ ద్వారా లోపలికి వెళ్ళడం ఇలా చూపించినా ఓకే, బట్ హీ జస్ట్ లైక్ గోస్ ఇన్ ఓపెన్ గా వెళ్ళిపోతాడు. సో దాట్ వాజ్ ద వన్ థింగ్ ఐ ఫౌండ్ ఇది నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియా డాన్ ఇంత వెళ్ళిపోతుంటే సంబడి విల్ హ్యావ్ ఐజ్ ఆన్ హిమ్ కదా. సో దాట్స్ వాట్ ఐ ఫౌండ్. అండ్ ఇంకొక నాకు గుర్తొచ్చింది అనాలిసిస్ యాజ్ వీఆర్ టాకింగ్, ఫర్ అ గ్రిటీ థ్రిల్లర్ ఈ సినిమాలో గ్రీక్ క్యారెక్టర్స్ లేవు, ఇట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్. హీరో హీరోల వాళ్ళందరూ వాళ్ళకి ఒకటే మోటివ్ ఉంది, వాళ్ళు మంచోళ్ళు. శశాంక్ ఇస్ కొద్దిగా గ్రేనే కదా. శశాంక్ అంటే గ్రే క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ పెడల్స్ డ్రగ్స్ ఫర్ వన్. అంటే గ్రే అంటే నేను అంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్స్, అదేంటి మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా లేదా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ ఐఎమ్ డూయింగ్ అన్నట్టు ఎవరికి ఉండవు. అందరూ మా అందరికి కష్టాలు ఉన్నాయి, సో కష్టాలు రిజాల్వ్ చేసుకోవడానికి ఈ పని చేద్దాం, అది కూడా మంచి పనే చేద్దాం. చెడ్డ పని చేస్తున్నాం, ఓకే పని చేసిన దానికి కరెక్ట్ చేస్తున్నావా లేదా ఎందుకు ఇలా చేస్తాం, ఇలా ఏ కాన్ఫ్లిక్ట్ మెంటల్ కాన్ఫ్లిక్ట్ కొద్దిగా చెప్పాలంటే నాకు సింధు తులాని క్యారెక్టర్ అది ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఫస్ట్ ఆమె ఎప్పుడు అంటుంటుంది ఫస్ట్ ఏమో నువ్వు రిస్క్ లేదన్నావు, ఇప్పుడేమో కొద్దిగానే రిస్క్ అంటున్నావు, ఇప్పుడేమో మర్డర్ అంటున్నావు, లైక్ అంటే షీఈస్ స్లైట్లీ కాన్ఫ్లిక్టెడ్ ఇన్ దాట్ సెన్స్ అనుకోవచ్చు. అంటే వీళ్ళ నలుగురికి ఐ థింక్ షీఈస్ అ వెరీ గుడ్ మిర్రర్.
వాళ్ళందరితో మాట్లాడడానికి, ఎందుకంటే తనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు, తనకి ప్రాబ్లం ఉంది, తన కోసం కూడా అందరు చేస్తున్నారు, బట్ తను కిడ్నాప్ చేయడంలో అన్నిట్లో ఏముండదు, బట్ షీఈస్ ద వన్ లెటింగ్ టాకింగ్ టు ఎవరీవన్. వన్ మోర్ థింగ్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ ఇస్, నలుగురు ఫ్రెండ్స్ కదా, ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఒకటి నువ్వు అది ఎందుకు చేస్తున్నావు, అసలు ఇలా ఎందుకు మాట్లాడావు అని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అంటే వై డిడ్ యూ డూ ఇట్ దిస్ వే, అసలు నువ్వు సరిగ్గా మాట్లాడావా అని చెప్పేసి ఒకళ్ళు, నేను మాట్లాడేవాడిని కదా అని ఇంకొకటి అంటాం. అంటే ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ ప్లానింగ్ సంథింగ్, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో జనరల్ గా జరుగుతూనే ఉండే. అంటే ఇట్స్ అ ప్లాన్ మచ్ బిగర్ దాన్ దెమ్ సెల్స్. అంటే వీళ్ళేమి ట్రైన్డ్ గుండాలు అలాంటి వాళ్ళేం కాదు. సో ఇప్పుడు వాడు ఒకసారి అంటాడు, అసలు సింధు దులాని క్యారెక్టర్ ఏం మాట్లాడిందో ఏం చెప్పిందో అందుకనే వీడు ఏసీపీ గారు పక్కబొమ్మని ఉంటాడు అని అనుకుంటాడు, విచ్ ఇస్ సంథింగ్ కామన్ విచ్ వుడ్ హ్యాపెన్ బిట్వీన్ నార్మల్ పీపుల్. అంటే నార్మల్ పీపుల్ మాట్లాడినప్పుడు వీడు ఏం మాట్లాడాడో అనుకునే టైప్. సో ఇట్ ఫెల్ట్ వెరీ, అంటే రియలిస్టిక్ గా ఉంటుంది చాలా, విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఆల్సో. అదేంటి, వి హావ్, మనం స్కిప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి మళ్ళీ వేరే ఒకటి స్కిప్ అయిపోయాం, కానీ పాట గురించి మాట్లాడుకోలేదు. ఉన్నది ఒకటే పాట, బట్ ఐ థింక్ ఇట్స్ ద మూవీ ఇన్ నట్షెల్, అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ క్లూ యాజ్ టు వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా తెలియదు. ఎందుకంటే మనకి ఓన్లీ హింట్ మనకి ఏం ఇచ్చారంటే వీళ్ళ కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన ఓన్ థింకింగ్. వాడు ఎక్కడ మనకి హింట్ ఇవ్వడు వీళ్ళు చెడు చేస్తారని, ఎక్సెప్ట్ ద క్లూ దాట్ ఆయనకు నలుగురు కావాలి, దీస్ హ్యాపెన్ టు బి ఫోర్ పీపుల్ అన్న కోయిన్. మనం ఆ డాట్స్ జాయిన్ చేసుకున్నాం, కానీ ఎక్కడ డైరెక్టర్ వాళ్ళిద్దరు ఆ రెండు డాట్స్ జాయిన్ చేయడు. అండ్ ఆ పాటలో కూడా ఇట్స్ లైక్ మనమే సాల్వ్ చేసుకోవాలి అన్నట్టు. ఎగ్జాక్ట్లీ వాట్ దే డిడ్ విత్ బ్రోచెవర్ ఎవరురా, సేమ్ థింగ్ కదా. బ్రోచెవర్ ఎవరురాలో వీడు ఒక స్టోరీ నరేట్ చేస్తూ ఉంటాడు, ఇక్కడేమో సైడ్లో ఇంకో స్టోరీ అవుతూ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు వీళ్ళే ఆ ముగ్గురు అని చెప్పడు, మనం అలా అనుకుంటూ ఉంటాం అప్ అంటల్ ద ఇంటర్వెల్, మనం అలా అనుకుంటూ ఉంటాం. తర్వాత తెలుస్తుంది వీళ్ళు సెపరేట్, ఈ స్టోరీలో జరిగే క్యారెక్టర్ సెపరేట్ అని చెప్పేసి. అందులో వర్కౌట్ అవ్వలేదు, ఇందులో వర్క్ అయింది. ఎందులో వర్కౌట్ బ్రోచెవర్లో వర్క్ అవ్వలేదు, ఇందులో వర్క్ అయింది. అందులో బాగా వర్క్ అయింది, అందులో ఎఫెక్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎఫెక్ట్ లాగా అనిపించింది. బట్ స్టిల్ బీయింగ్ యూజ్డ్. సాంగ్ గురించి మాట్లాడుకున్నాము కాబట్టి ఆబ్వియస్ గా లిరిక్స్ గురించి మాట్లాడుకోవాలి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, హీ లైక్ బేసిక్లీ కిల్డ్ ఇట్. అంటే సో వెన్ ఐ వాజ్ వాచింగ్ ద మూవీ యెస్టర్డే, కింద సబ్ టైటిల్స్ అలా చూస్తూ, సబ్ టైటిల్స్ యాక్చువల్లీ డెంట్ డూ జస్టిస్, బట్ ఈవెన్ ఫర్ ఆ ట్రాన్స్లే ఈవెన్ ఫర్ ట్రాన్స్లేటెడ్ సబ్ టైటిల్స్ దే హ్యాడ్ సో మచ్ ఇన్ దమ్. అంటే రియలీ రియలీ వెల్ డన్ లిరిక్స్. అండ్ నువ్వు అన్నట్టు ఇట్స్ ద మూవీ ఇన్ ద నట్షెల్ ఇస్ దాట్ సాంగ్. సో ఐ థింక్ దాట్స్ వాట్ ఇస్ అప్పటికీ, అంటే అప్పటికేం కాదు, గుడ్ రైటర్స్, గుడ్ సాంగ్ రైటర్స్కి బ్యాడ్ సాంగ్ రైటర్స్కి దట్స్ ద డిఫరెన్స్. లైక్ బ్యాడ్ సాంగ్ రైటర్స్ విల్ హ్యావ్ లిరిక్స్ లైక్ కోకో కోలా మిస్సా అలాంటివి, గుడ్ సాంగ్ రైటర్స్ విల్ హ్యావ్ లిరిక్స్ లైక్. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ సాంగ్ కూడా ఈ మూవీకి, సినిమా ఎంత మూవీకి పాట ఎంత ఇంపార్టెంటో ఆ పాట ఇంట మూవీకి కూడా అంతే ఇంపార్టెంట్ అయింది. ఇట్ బికేమ్ సచ్ ఎ హ్యూజ్ హిట్. ఇప్పుడు మూవీని పాటని సినానిమస్ గా మాట్లాడతారు, అయితే అనగానే ఆ పాట గుర్తొస్తుంది, ఆ పాట పాట పాడగానే అయితే సినిమా స్టోరీ గుర్తొస్తుంది. సో ఐ థింక్ ఒక్కడే పాట మోస్ట్ యూస్ఫుల్ పాట. అదేంటి, ఇప్పుడు సినిమాలో ఆరు పాటలు ఉంటాయి, అందులో నాలుగు పాటలు అసలు అనవసరం. యాక్చువల్లీ మాట్లాడే ఆరు పాటలు అనవసరం ఇందులో, ఇందులో అసలు ఒక్క పాట అనవసరం, కానీ పాట ఒక్క పెట్టింది కూడా ఇట్ మేడ్ 100% సెన్స్. Slightly not related, but మనం తెలుగు సాంగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అంతకుముందు కూడా ఒకసారి అనుకున్నాం తెలుగు సాంగ్స్ గురించి ఒక ఎపిసోడ్ చేయొచ్చు, లైక్ వాట్స్ గుడ్ వాట్స్ బ్యాడ్ అని. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇన్ని లెక్చర్స్ ఇస్తాడు అదేంటి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో ఇలాగ తెలుగు గురించి, తెలుగు గొప్పతనం గురించి, కానీ అదేంటి భూమి శకనక భూత సుందరి అని సాంగ్స్ పెడతాడు. ఐ ఫీల్ ఇట్స్ వెరీ హిపోక్రిటికల్. అంటే నువ్వు హైప్ చేసినప్పుడు దానికి టాంట్ అమౌంట్ గా నువ్వు సినిమాలో చూపించాలి, ఇట్స్ యువర్ మూవీ, ఇట్స్ యూ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ వాట్ టైప్ ఆఫ్ లిరిక్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎనీవేస్ ఇట్స్ కంప్లీట్ ఇట్స్ నాట్ రిలేటెడ్, బట్ అసలు చెప్తున్నా ఈ సినిమాకి ఇట్ హ్యాస్ 10x ద ఎఫెక్ట్ ఈ సాంగ్. అంటే ఈ పాటల్లో కూడా తెలుగుదనం అంటే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా వాడతారు, కానీ ఎక్కడ నీకు అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా అనిపించదు, మీనింగ్ కరెక్ట్ కనివేయడానికి. ఇప్పుడు అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు అన్నప్పుడు నువ్వు గొడుగు అని వాడాలి, నువ్వు తెలుగు ఎందుకు వాడలేదు అన్నట్టు ఏం లేకుండా వెరీ నాచురల్ ఉంటుంది. అండ్ ఐ థింక్ సేమ్ థింగ్ వాస్ ఫర్ అమృతమ్స్ టైటిల్ సాంగ్, సేమ్ సిరివెన్నెల సీతారామ రాసింది, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, సేమ్ సింగర్, ఎగ్జాక్ట్ సేమ్ కాంబినేషన్.
సో ఇన్ ఏ వే ఐ మీన్ లైక్ యాక్చువల్లీ సింగింగ్ లైక్ ఇట్స్ వెరీ క్లియర్ విన్నప్పుడు అలాగా ఇట్స్ నాట్ ఏంటి ఆచులు తప్పులు తప్పు పాడటం కానీ అలా లేకుండా ఇట్స్ వెరీ క్లియర్ విచ్ యాడ్స్ టు ఇట్ వెరీ వెల్ డైరెక్టెడ్ సాంగ్ ఆల్సో అంటే చూడడానికి కూడా నాకు మీనింగ్స్ ఆ క్వశ్చన్ మార్క్ వచ్చి వాళ్ళ మీద పడ్డం డబ్బులన్నీ వెళ్తా ఉంటాయి కానీ ఏది దొరకదు అండ్ జీనీ రావడం అండ్ ఫ్యూచర్ ఇస్ యువర్స్ యా బేసిక్గా ఆ జీనీ రావడం ఇస్ ఆల్సో లైక్ డోంట్ ఎక్స్పెక్ట్ అ జీనీ ఇన్ యువర్ లైఫ్ అనేది ఎందుకంటే ఆ జీనీ లాగోడు పీక్తాడు అంటే నేను అలా అర్థం చేసుకున్నాను ఇట్స్ లైక్ జీనీ అనేది అందరికి రాదు లైక్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ యువర్ సెల్ఫ్ అని విచ్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద సాంగ్ ఆల్సో కదా అండ్ ఆల్సో దేర్ డ్రీమ్స్ అదేంటి ఊరికనే ఊరిస్తావే అది అంటే ఇట్స్ అ స్టడీ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇట్స్ అంటే నువ్వు దాన్ని ఇండివిజువల్గా తీసుకుని పెట్టుకుంటే కూడా ఇట్స్ అ జెమ్ జస్ట్ ద సాంగ్ ఐ అగ్రీ Kudos to Srivenna Sitaram Sastri garu and the guy who directed it so inge unnaya popping kana pogadtal migilunaya Pawan Malhotra I think was very well cast oka Mumbai Don laga and all of them and I have never seen him in other movies before this is the first time I saw him like iddaru malli ventane anukokunda oka roju lo kuda untadu ga as the mental lord itane ga cult leader ade ade yeah he's the cult leader so ratings idda I think it's an old movie. I mean, we can still... We gave Prasthanam ki avanit kudi chan. Yeah, I think we can rate it. I mean, I'm sure. Yeah. Nen start chestanu aithe 9. Nenu pure... Nenu... Na disclaimer entante, nenu edenti perfect movie an 9 ivvatledu. How likability factor laga. It's very personal to me anka 9 isna. I'd give it 10. నాకు అప్పట్లో నాకు ఏమి ఫ్లాస్ నాకు ఏమి కనిపించలేదు అట్లా లైకబిలిటీ ఫ్యాక్టర్లో అయితే లాజికల్లీ వేరే కొన్ని ఉన్నాయి తర్వాత చెప్తాను మర్చిపోయాను ఇందాక చెప్పడం బట్ అదర్వైజ్ తర్వాత చెప్పలేవు ఇప్పుడే చెప్పు చెప్తే అంటే లాస్ట్లో నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే నిన్న అనిపించింది శివాజీ రాజా డబ్బులు ఇస్తాడు కదా వీళ్ళకి 50 lakhs హియర్స్ ద ప్రైస్ యూ ఫర్గాట్ యువర్ రివార్డ్ దిస్ ఇస్ ద రివార్డ్ దిస్ ఇస్ మై ఓన్ మనీ అని ఇస్తాడు అంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేసే ఒక అతను పర్సనల్ మనీ 50 lakhs ఎలా అంటే అప్పట్లో ఎవరు ఆలోచించలేదు కానీ నిన్న చూసినప్పుడు నాకు అలా అనిపించింది నేను అప్పట్లో నేను గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందేమో అనుకున్నా బట్ అగైన్ గవర్నమెంట్ అయితే ప్రాబ్లమ్ అదే అవుతుందేమో ఐడెంటిటీ రివీల్ చేయాలి అని సో ఐ మీన్ దట్ ఫెల్ట్ ఎ లిటిల్ అన్బిలీవబుల్ కరెక్ట్ ఐ అగ్రీ అదే ఒకటి అదర్వైజ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ మూవీ అని నా ఫీలింగ్ నిశాంక్ 8 సాలిడ్ 8 ఫర్ మీ a 9 నాకు చంద్రశేఖర్ ఎలిటి మూవీస్ వేరే కూడా ఉన్నాయి నాకైతే వాటి మీద కూడా పాట్ చేయొచ్చు అనే ఫీలింగ్ బట్ అనుకోకుండా ఒక రోజు అండ్ ఒక్కడున్నాడు కూడా ఐ లైక్ ఒక్కడున్నాడు ఇస్ అ డీసెంట్ మూవీ ఆల్సో బట్ కమర్షియల్ మూవీ యా బట్ మేబీ సమ్ టైమ్ లేటర్ యా సో లెట్ us నో బిట్వీన్ ఒక్కడున్నాడు అండ్ అనుకోకుండా ఒక రోజు ఏది లెట్స్ అనుకోకుండా ఒక రోజు ఇట్స్ రియల్లీ రియల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సజెషన్ బై ది సేమ్ పర్సన్ హూ సజెస్టెడ్ అయితే ఆల్రెడీ ఉంది సజెషన్ లిస్ట్ లో ఓకే ఎందుకంటే అనుకోకుండా ఒక రోజు ద రీజన్ ఐ సే వీ షుడ్ డూ ఇట్ ఇస్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ వర్ నాట్ హ్యాపీ విత్ ద క్లైమాక్స్ వన్ ఐ వాజ్ అంటే నాకేం క్లైమాక్స్ అంత ప్రాబ్లం అనిపించలేదు అండ్ టూ ఇట్స్ బ్రిలియంట్ అంటిల్ దెన్ నా ప్రకారం వీ షుడ్ డెఫినెట్లీ అంటే నాకేమనిపించింది అంటే అయితే వాజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చంద్రశేఖర్ రియాలిటీ బాగా తీసాను కాబట్టి కొంచెం సాహసం చేసి అనుకోకుండా ఒక రోజు తీసాడు తొక్కారు కాబట్టి కొంచెం కమర్షియల్ ఒక్కడున్నాడు తీసాడు అలా ప్రయాణం నాకు బానే ఉంది అనుకున్న ప్రయాణం నేను బోరింగ్ గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి పోయారు అందుకని నాకు ఇంకా బానే అండ్ ఇట్స్ ఓన్లీ 2 పీపుల్ మూవీ కదా సినిమా అగైన్ ది సేమ్ గై హూ యాక్టెడ్ యాస్ శంకర్ ఇన్ దిస్ మూవీ ఇస్ దేర్ ఇన్ ప్రయాణం వన్ ఆఫ్ ఫ్రెండ్స్ శంకర్ ఎవడు అది ఆ కళ్ళదాలు పెట్టుకొని ఊర్లో ప్రాబ్లం మ్యాజిషియన్ యా ఓకే సో ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే యూట్యూబ్ లో లింక్ ఉంది ప్లీజ్ గో అండ్ వాచ్ యాక్చువల్లీ అమెజాన్ ప్రైమ్ లో ఇంకా బాగుంది ప్రింట్ అవునా సో యాక్చువల్లీ నాకు రిక్వెస్ట్ ఈ పాత మూవీస్ అన్ని స్లోలీ వాళ్ళన్ని అమెజాన్ ప్రైమ్కు ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అవుతున్నారు ఫ్రమ్ యూట్యూబ్ ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ దట్ వెన్ దర్ షిఫ్టింగ్ మైట్ యాజ్ వెల్ షిఫ్ట్ ఎ రీమాస్టర్డ్ హెచ్డి కాపీ ఎందుకంటే యూట్యూబ్లో అదే క్లారిటీ ఉండి అమెజాన్ ప్రైమ్ లో అదే క్లారిటీ ఉంటే దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పేయింగ్ ఫర్ అమెజాన్ ప్రైమ్ అట్లీస్ట్ ఫర్ అయితే ఐ థింక్ దిస్ వన్ ఇస్ అ బెటర్ ప్రింట్ అండ్ ఇట్స్ గాట్ సెపరేట్ అంటే ఇప్పుడు కలేజా ఇవన్నీ మూవీస్ కి పెద్ద ఏం అంటే అమెజాన్ ప్రైమ్ కడుతున్నప్పుడు మైట్ యాజ్ వెల్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ పాసిబుల్ సో అండ్ అమెజాన్ ఆడ ఒక కేటగిరీ పెడితే బాగుంటుందేమో వీడు అసలు చచ్చిపోతున్నాం సర్చ్ ఎలా కట్లే హారిబుల్ అమెజాన్ ప్రైమ్ సర్చ్ ఇస్ ఈజియర్ ఆన్ ద ఫోన్ అండ్ దెన్ సర్చ్ కంటే అమెజాన్ ప్రైమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ర్యాంట్ ఇస్ స్క్రబింగ్ ఫర్ ద ఎగ్జాక్ట్ టైమ్ లైన్ యా దట్స్ యు కాంట్ స్క్రోల్ అట్ ఆల్ సరే ఎనీవేస్ బిఫోర్ వి ఫినిష్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అంటే మనం రికమెండేషన్స్ ఇస్తాం కదా అలా దిస్ ఇస్ స్లైట్లీ అంటే దిస్ ఇస్ షౌట్ అవుట్ / రికమెండేషన్
ఎనీబడి ఎవరికైనా తెలుగు సాంగ్ మ్యూజిక్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెంట్గా తెలుగు ర్యాప్కి కొద్దిగా ఇది పెరిగింది లైక్ ట్రాక్షన్ అలాగా. సో దెర్ ఇస్ అ తెలుగు ర్యాపర్ హిజ్ నేమ్ ఇస్ మామా సింగ్. అగైన్ అదేంటి I know the person personally, so he's good, his lyrics are good and all that stuff, so everyone if you're interested, give it a listen. Memo, we'll put a link for one of Mama Singh's songs in our description. So this also, is this pod was made possible only because of recommendations. So meek even a recommendations unte, if you want us to cover any movies, definitely like send us an email. Yeah, or tweet to us or like our page on Facebook. Yeah. So yeah, so we have a Facebook page too. Yeah, so tellin valandarki, so go on Facebook and like our page. So this is Team Neda Vinandi. Also Radar Podcast on Spotify. Ye vanunte mottham cheppara then sign off chese mundu ante mana eppudu cheppatledu andaru cheptunnaru kada enti Radar ra Radar Podcast rate cheyandi Apple iTunes lo podcast lo cheyandi. Okay, inga unda మిస్ అయ్యా స్పాటిఫై కూడా ఉంది. స్పాటిఫై లింక్స్ అడిగారు. యా సో వీఆర్ ఆన్ ఆల్ మేజర్ పాడ్కాస్ట్ యాప్స్ యాపిల్ పాడ్కాస్ట్, స్పాటిఫై, గూగుల్ పాడ్కాస్ట్, ఓవర్ కాస్ట్, పాకెట్ కాస్ట్, ఇంకేమన్నా ఐ హార్ట్ రేడియోలో కూడా ఉన్నాం. సో అన్నిట్లో యూట్యూబ్లో ఉంది, మర్చిపోయా. మళ్ళీ వినాలనుకుంటే డిఫరెంట్ యాప్స్లో వినండి, మాకు కూడా వ్యూస్ పెరుగుతాయి. సో దిస్ ఇస్ టీమ్ నేడే వినండి, సందీప్, నిశాంక్, శ్రావ్య అండ్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. విల్ బి బ్యాక్ నెక్స్ట్ వీక్ విత్ అనదర్ పాడ్కాస్ట్.